దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము వినుచున్న ప్రియమైన వారందరికీ ప్రభువు పేరిట నా వందనములు తెలుపుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము కోపము నరహత్యపు ఆత్మ. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనము గమనించినట్లయితే, కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనము చూచినట్లయితే కయీను దేవుని ఎదుట యథార్థముగా తాను చెల్లించవలసిన అర్పణ చెల్లించలేకపోయెను. మరియు ఆ అర్పణ యెహోవా చేత అంగీకరించబడలేదు. అయితే తన మందలో నుండి క్రొవ్విన వాటిని తెచ్చి యెహోవాకు బలి అర్పించిన హేబేలు అర్పణ యెహోవా అంగీకరించినందుకు కయీనుకు హేబేలు మీద కోపము వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను. కయీను హృదయములో నుండి వచ్చిన ఈర్ష్య ద్వారా అతను కోపముతో రగులుకొనినవాడై ఏ కారణమూ లేకయే హేబేలును చంపవలెనని నరహత్యపు ఆత్మ అతనిలో క్రియచేసెను. ప్రియమైన వారలారా, కోపము ద్వారా హత్య చేయునటువంటి ఆత్మ నీలోనికి ప్రవేశించి నీ సొంత సహోదరునో లేక సహోదరినో చంపుటకు నిన్ను నడిపించవచ్చును. గనుక నీ ముఖము మారినప్పుడు జాగ్రత్తగా నుండుము. సామాన్యముగా ఈ కోపము యొక్క నరహత్యపు ఆత్మ మన ముందు ఇతరులని పొగిడినప్పుడు మనకు దక్కవలసిన గౌరవము మర్యాద ఇతరులకి దక్కినప్పుడు మనలో ఈర్ష్యగా బయలుదేరును. అటు పిమ్మట ఆ వ్యక్తి ఏ పని చేసినప్పటికీ అతను లేక ఆమె నిన్నే కించపరుస్తున్నారన్న విధముగా నీవు తలంచి వాళ్లపై పగ తీర్చుకొనవలెనని రగిలిపోవుదువు. నిజం చెప్పవలెననిన కోపము అనునది విషము మనము త్రాగి ఇతరులు చావవలెనని ఆశించటం లాంటిది. కావున ప్రియమైన దేవుని బిడ్డ, నీలోని ఆ వేరు ప్రవేశించినట్లు నీకు తెలియగానే వెంటనే క్రీస్తు చెంతకు వచ్చి నిన్ను నీవు నూతనపరుచుకొనుము. లేనిచో దాని వలన నీవును నీతోటి వారును పతనమవుదురు. కయీను ఒక జీవితములో జరిగినది అదే. హేబేలును చంపుట ద్వారా యెహోవా చేత శపించబడిన వాడై దేశదిమ్మరిగా మారెను. మరియు అతని చంపిన వానికి 7 అంతలు ప్రతిదండన కలుగునని యెహోవా చెప్పెను. ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండవలసిన భూమి మీద మొదట సంతానములోని జ్యేష్ఠ కుమారుడు శపింపబడిన వాడై మొదటి హంతకుడుగా మారెను. ఈ వాక్యము వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కోపముగా ఉన్నప్పుడు, నీవు విసుగు చెందినప్పుడు, నీ ముఖమును చిన్నబుచ్చుకొనినప్పుడు నీ మూలముగా అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుచున్నదని నీవు గ్రహించియున్నావా? క్రోధము నరహత్యపు ఆత్మేనని అనేక మంది దేవుని పిల్లలు గ్రహించకయున్నారు. ఈ దురాత్మ సౌలులోనికి ప్రవేశించినప్పుడు నిర్దోషి అయిన దావీదును అతడు చంపగోరెను. హేరోదు బహు ఆగ్రహము తెచ్చుకొని 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల 1000 కొలది పసిపిల్లలను వధించెను. అంతేకాక ఫరో ఇస్రాయేలీయులందు ఆగ్రహము గలవాడై వారి యొక్క మగ శిశువులనందరినీ చంపించెను. ఇంకనూ మనము పరిశుద్ధ లేఖనములు చదివినట్లయితే యోకోబు కుమారులైన షిమ్యోను, లేవి, షేకేము వారి ఎడల తమకున్న కోపమంతటినీ తమ హృదయములలో దాచుకొని వెలుపల మాత్రము వారితో స్నేహముగా ఉన్నట్లుగా కనుపరిచి వారితో వివాహ సంబంధము పెట్టుకొందుమని కూడా తెలియజేసిరి. అయితే కొన్ని దినముల పిమ్మట వారికి ఒక అనుకూల సమయము లభించగా ఆ దేశపు పురుషులందరినీ చంపిరి.
ఈ విధముగా హృదయములో దురభిప్రాయమును చేదును దాచిపెట్టుకొని పైకి భక్తిగాను స్నేహముగాను నున్నట్లు నటించుట అత్యంత నీచకరమైన కోపము. వారి యొక్క కోపము మిక్కిలి ద్వేషింపదగినది గనుకనే వారి యొక్క కన్న తండ్రి కూడా అతని మరణపడకలో వారిని ఆశీర్వదించుటకు బదులుగా వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను అని చెప్పెను. ఈ వాక్యము వినుచున్న ప్రియమైన వారలారా, దెయ్యపు ఆత్మ అయిన కోపము నిన్నును ఇతరులను నశింపజేయు వరకు వేచియుండకుము. విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎత్తుకు పరుగెత్తుకొని వెళ్ళుము. దేవుడు తన కరుణను బట్టి నీ అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించును. కోపముతో నీ ముఖమును మార్చుకొనుటకు బదులుగా కృప ద్వారా దానిని మహిమగా మారనివ్వు. ఈ వాక్యము వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, పాత నిబంధన కాలములో యెహోవా నీకు ఎవరి మీదనైనను కోపము ఉన్న ఎడల సూర్యుడు అస్తమించు సమయమునకు నీవు సమాధానపడవలెనని హెచ్చరించెను. అదే క్రొత్త నిబంధన కాలములో మనము మత్తయి సువార్త 5:23 చూచినట్లయితే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అని చదువుచున్నాము. మన ప్రభువుకు సమాధాన బలి కావలెను. కొందరు ప్రభురాత్రి భోజనములో పాలు పొందుటకు మాత్రమే ఇతరులతో సమాధాన పడుదురు. అంతేకాక ప్రభురాత్రి భోజనము అనంతరం ప్రేమ ముద్దు పెట్టమన్నచో ఇస్కరియోతు యూదావలే కపటమైన ముద్దు పెట్టుదురు. ప్రియులారా, అటువంటి వేషధారణ జీవితం బహు ప్రమాదకరమని గుర్తుంచుకో. ఈ వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం ఏ విధముగా ఉన్నది? ఎవరి నిమిత్తం అయినా నీవు నీ ముఖమును చిన్నబుచ్చుకొనుచున్నావా? అది నిన్నును నీ పరిశుద్ధ జీవితమును వెనక్కి లాగునని జ్ఞాపకముంచుకొనుము. ఒకవేళ ఈ దినమే నీ ఆఖరి దినము కావచ్చు, ఏమో ఎవరికి తెలియను. అప్పుడు నీవు నిశ్చయముగా నరకమునకు చేరెదవు. నేడే నిన్ను నీవు ప్రభువు చెంత శుద్ధి చేసుకొని నీలోని చేదైన వేరుని తీసివేసి కోపము యొక్క నరహత్య ఆత్మ నుండి విడుదల పొందుము. ప్రభువే అందరితో అటువంటి సమాధానకరమైన జీవితమును చేయుటకు తగిన కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను కాపాడి నడిపించునుగాక. ఆమేన్.